ప్రాంతీయ పార్టీ స్థాయి నుంచి జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలని భావించిన భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కి భారీ షాక్ తగిలింది పొరుగును ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయడానికి విశాఖ ఉక్కును ప్రచారాస్త్రంగా మలుచుకొని ముందుకు సాగాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఆ రాష్ట్రంలో బిఆర్ఎస్ కు ఇంతకాలం కొనసాగిన రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సమితి స్టేట్ పార్టీగా గుర్తింపు పొందిందని కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తగిన అర్హతలను సాధించడంలో బిఆర్ఎస్ విఫలం అవడంతో ఆ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది రాష్ట్ర హోదాను ఎందుకు తీసేయకూడదంటూ మూడు సార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చినా ఆ పార్టీ నుంచి స్పందన లేదని కేంద్ర ఎన్నికల సంఘం ఆ ప్రకటనలో పేర్కొంది కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఎలక్షన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోని సెక్షన్ ఆరు ఏ ప్రకారం బిఆర్ఎస్ పార్టీకి స్టేట్ పార్టీ స్టేటస్ ను ఎత్తివేస్తున్నట్లుగా ఎన్నికల సంఘం కార్యదర్శి పేర్కొన్నారు ఒక రాష్ట్రంలో ఏదేని పార్టీ రాష్ట్ర పార్టీగా కొనసాగాలంటే నిర్దిష్టమైన నిబంధనలు అర్హతలు ప్రమాణాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఆ అర్హతలను పొందలేకపోయిందని వివరించారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ అంటే అప్పట్లో టీఆర్ఎస్ పోటీ చేయలేదని దీంతో అస్సలే ఓట్లు పడలేదని దీంతో రాష్ట్ర పార్టీకి ఉండాల్సిన అర్హతలు సాధించలేకపోయిందన్నారు స్టేట్ పార్టీ హోదాకు సంబంధించి ఎప్పటికప్పుడు గుర్తింపుపై సమీక్షలు జరుగుతూ ఉంటాయని అయితే కోవిడ్ కారణంగా ఈ ప్రక్రియలో ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు తొలిసారి రెండు వేల పంతొమ్మిది జూలై పద్దెనిమిదిన బీఆర్ఎస్ పార్టీకి తొలి షోకాస్ నోటీసు జారీ చేసి ఆంధ్రప్రదేశ్లో స్టేట్ పార్టీ హోదాను ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాల్సిందిగా కోరామని దీంతో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఏడున వ్యక్తిగతంగా హాజరయ్యే వివరణ ఇవ్వాల్సిందిగా పార్టీకి లేఖ రాశామని పేర్కొన్నారు దానికి కూడా బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన లేదని కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి పేర్కొన్నారు ఆ తర్వాత ముచ్చటగా మూడోసారి ఈ ఏడాది మార్చి ఏడున మరో లేఖలో అదే నెల ఇరవై ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరామని కానీ అప్పుడు కూడా బీఆర్ఎస్ నుంచి స్పందన లేదని ఆ సమావేశానికి ఆ పార్టీ తరపున ఎవరు హాజరు కాలేదని పేర్కొన్నారు దీంతో నిబంధనలను విరుద్ధంగా స్టేట్ పార్టీ హోదాను కొనసాగించడం వీలు కాని కారణంగా ఆ పార్టీకి ఏపీలో రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేసినట్లుగా వివరించారు దీంతో బీఆర్ఎస్ ఇకపైన ఏపీలో పోటీ చేస్తే కామన్ సింబల్ అంటే కారు గుర్తు దక్కడం దాదాపు అసాధ్యమే తెలంగాణలో కారు గుర్తు మీద పోటీ చేస్తున్నా ఏపీలో అలాంటి అవకాశం మాత్రం ఉండదు అయితే ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తే ఎన్నికల సంఘం అందుకు సానుకూలంగా స్పందిస్తుందా లేదా అన్నది చూడాల్సిందే